नमस्कार टाप तेलुगु न्यूज़ की स्वागत हेडलाइंस चूद्दाम। राष्ट्र एन्निकल कमीशन आदेश मेरे को नूतनंगा एन्निकैना एमपीटीसी सभ्युल तो मंडल परिषत् कार्यालय समावेश मंदिरंनंदु प्रिसाइडिंग अधिकारी रविकिरण शुक्रवार प्रमाण स्वीकार चेयिंचारु। ऊगिनि ग्रामानिकि चेंदिन ముస్లిం మైనారిటీ అభ్యర్థి నస్రుల్లాను కోఆపరేటివ్ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు। అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశంలో వైఎస్ఆర్సీపీకి చెందిన గుండకల్లి ఎంపీటీసీ సభ్యుడు నీరుగట్టి వెంకటరమణను మండల పరిషత్ అధ్యక్షులుగా, కల్లుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పి ఉమాదేవిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు। అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన మండల పరిషత్ అధ్యక్షులుగా వెంకటరమణ కార్యాలయ గదిలో బాధ్యతలు స్వీకరించారు। ఎన్నికైన సభ్యులకు మండల పరిషత్ అధికారులు సన్మానం చేసి అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బి పార్వతి చంద్రప్ప, నియోజకవర్గ నోడల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ మురళి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ప్రహ్లాద్, సింగిల్ విండో ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, చలపతి రెడ్డి, గిరిరాజారెడ్డి, శ్రీరాములరెడ్డి తదితరులు పాల్గొన్నారు। రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా నిర్వహించి ఈ ఎంపీపీ ఎన్నికల కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి శ్రీ రవికిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా తద్వారానే ప్రజలందరూ కూడా నాయకులు యువనేత మన శాసనసభ్యులు వెంకటగౌడ గారి నాయకత్వంలో ఈ రోజు చరిత్రలోని అన్ని జెడ్పీటీసీలు ఇప్పుడు మేము కార్యకర్తలు నాయకులు ప్రతి కార్యకర్త కూడా కష్టించి పని చేసి 25 సంవత్సరాల గతాన్ని ఈ రోజు తీసుకొచ్చి సభాముఖంగా ఈ రోజు మనం ఒక విజయోత్సవ ర్యాలీగా వచ్చి ఈ రోజు మనం విజయాన్ని జరుపుకుంటున్నామని అంటే అందరూ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మనందరికీ కూడా వెన్నంటి ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి సహకారం ఇన్నిటికంటే కూడా జగనిస్తున్నటువంటి ప్రోత్సాహ పథకాలు నవరత్నాలు ఇలాంటివన్నిటితో కూడా మనం పరుగున ముందుకు విజయాన్ని అందుకున్నాం। ఈ విజయాన్ని మనందరి సహకారంతో కూడా ప్రతి కార్యకర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను ముందుకు నడిపిస్తూ మరొక మహోన్నత విజయానికి బాట వేస్తారని ఆశిస్తూ మాకి అవకాశం ఇచ్చిన అందరికి కూడా సెలవు పలమనేరు మండల పరిషత్ అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి 83 సంవత్సరం నుంచి గతంలో ఇంతవరకు కూడా ఎంపీపీగా రావడం మనకి ఇదే మొట్టమొదటిసారి। గతంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీగా రవి అభ్యర్థి గెలుపొందారు। తర్వాత ఒక్కసారి ఏదో ఒక దారిలో దూరి ఎంపీపీని చేయగలిగాం। ఇదైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు పెద్దదిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో పలమనేరు యువ టైగర్ మనందరి శాసనసభ్యుడు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వెంకటగౌడ గారి సారథ్యంలో పలమనేరు రూరల్ మండలం ఉన్నటువంటి యువ నాయకులందరూ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తేనే ఈరోజు ఈ ఫలితం వచ్చింది। కాబట్టి ఈరోజు పలమనేరు కోటపైన మొట్టమొదటిసారిగా అధికారికంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నందుకు అందరూ కూడా హర్షధ్వనులతో హర్ష వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను। మీకు తెలుసు శాసనసభ్యులు 30,000 చిలక పైగా ఓట్లతో మెజారిటీతో గెలుపొందిన తర్వాత
ప్రతి ఎలక్షన్ లో కూడా మన శాసనసభల వారి అండదండలతో ప్రతి ఎలక్షన్ కూడా విజయం సాధిస్తున్నాం కాబట్టి ఇంకా జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా అందరూ కలిసి గట్టిగా పని చేసి ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।